హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబీ ఆడియోస్. ఈ యాంప్లిఫైర్ వచ్చేసి రిమోల్డ్కి అయితే రావడం జరిగిందండి. ఈ యాంప్లిఫైరు హైదరాబాద్ నుంచి మనకి రిమోల్డ్కి అయితే వచ్చి ఇచ్చారు. మమ్మల్ని నమ్మి ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. ఓకేనండి, వీడియోలోకి వెళ్ళే ముందు నాతో చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పూర్తిగా చూసి కామెంట్ అయితే పోస్ట్ చేయండి. మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకేనండి, ఫ్రంట్ అయితే మనకి ఈ విధంగా అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేటప్పటికి కస్టమరు ఈ టైప్ ప్యానల్ కావాలన్నారు, ఈ కలర్ ఎంచుకున్నారు. దానికోసం బ్లాక్ అండ్ గ్రేలో అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి ఎన్కోడర్ అండి, రిమోట్కి సంబంధించింది. ఆ ఒక్క వాల్యూమ్ కంట్రోల్ వచ్చేటప్పటికి ఓన్లీ సబ్ ఊఫర్ అండి. దీనికి ఎక్స్ట్రాగా బేసిక్ రిమోట్ కిట్ అండి. బాసన్ ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను మన వీడియోలో, చూడండి. ఆ ఒక్క రిమోట్ కిట్ అయితే దీనికి అయితే వాడడం జరిగింది. ఓకేనండి, ఫ్రంట్ చూశారు కదా, లోపల ఏమేమి యూజ్ చేశాను కూడా అవి కూడా మీకు చూపిస్తాను. చూసారు కదండి, లోపల అయితే మనం ఈ యొక్క బోర్డులన్నీ అన్నీ పాతయ్యానండి, నేనేమి వేయలేదు. మనం వేసింది ఏంటి, రిమోట్ కిట్టు, డికోడరు, ఈ యొక్క బక్ బోర్డ్సు, ఇదొక ట్రాన్స్ఫార్ము, 6 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు అయితే వాడామండి. ఈ యొక్క బ్లూటూత్ డివైస్ కూడా యూజ్ చేశాను. ఈ యొక్క బేసిక్ రిమోట్ కిట్కి దీనికి మ్యాచింగ్ ఎలా అంటే, ఓన్లీ డివిడి ఇన్పుట్స్ దగ్గర మనం ఈ ఒక కనెక్షన్ దీనికి ఇచ్చేస్తే ఈ యొక్క బాసన్ రిమోట్ కిట్కి సెట్ అయిపోతుందండి. ఎలా చేంజ్ చేసుకోవాలని అనుకుంటే వెనకాల సోర్స్ బటన్ ఉంటుందండి, ఆ బటన్ చేంజ్ చేసుకోవాలి అంతే, మిగతాదంతా కామన్ అండి. చూసారు కదండి, ఈ యొక్క యాంప్లిఫైర్ మన దేనికి వచ్చిందంటే రిమోట్ ఇష్యూస్ అయితే వచ్చింది. తర్వాత ఛానల్లోంచి హమ్మింగ్ సౌండ్ అయితే బాగా వస్తుంది, దానికోసం మన దగ్గరకు వచ్చిందండి. మనం అయితే రికవర్ అయితే చేసాము. ఓకేనండి, లోపలైతే ఈ విధంగా ఉన్నది. బ్యాక్ సైడు ఏ విధంగా ఉందో చూపిస్తాను. బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైటు, ఇది బ్యాక్ సరౌండింగు, ఇది ఒక సబ్ ఊఫరు, ఇది ఒక సెంటర్ అండి. ఈ టాగిల్స్ ఇచ్చి వచ్చేటప్పటికి లైట్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి, మీకు డిస్టర్బెన్స్గా ఉంటే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి 2 ఫ్యాన్స్ అయితే యూజ్ చేశాను. అలాగే ఇక్కడ డికోడర్ అయితే ఇక్కడ ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది. ఈ యొక్క సోర్స్ బటన్ అయితే మనం చేంజ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాడాలండి. ఇది ఆప్టికల్లో మారినా, కోఎక్సెల్లో మారినా, హెచ్డిఎంఐలో మారినా ఈ సోర్స్ బటన్ నొక్కాలి. ఈ ఒక రిమోట్ కిట్కి మెథడ్ ఉండదు కాబట్టి. దానికి డికోడర్కి అయితే ఇక్కడ నేను ఆన్ ఆఫ్ ఇవ్వడం జరిగింది సేఫ్ మోడ్ కోసం. ఆన్ చేసుకుని మనం ఆపరేటింగ్ చేసుకోవాలి. ఓకే, బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మీకు. చూసారండి, మనకి ఆన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ లుక్. దీని ఒక రిమోట్ వచ్చేటప్పటికి ఈ లుక్లో అయితే ఉన్నదండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. వైట్ లోడింగ్ అవుతుంది. దీనికి వాల్యూమ్ కంట్రోల్ వచ్చేటప్పటికి 100 dB అయితే ఇచ్చాడు. ప్రతి ఛానల్ 100 వరకు ఉన్నదండి, చూసారు కదా. దీనికి మనకి ఇది వచ్చేటప్పటికి USB అండి. USB ఆన్ చేసినప్పుడు మనకి USB అయితే ఆన్ అవుతుంది. అలాగే 5.1 ఆన్ చేసుకున్నప్పుడు ఇక్కడ 5.1 బటన్ కనిపిస్తుంది కదండి, ఈ 5.1 బటన్ ఇలా క్లిక్ చేస్తే బ్లూటూత్ ఆఫ్ అయిపోయి డికోడర్కి సిగ్నల్ వెళ్తుంది. అప్పుడు మనం డికోడర్ వెనకాల టాగిల్స్ ఇచ్చిచ్చాం కాబట్టి ఆన్ చేసుకోవాలి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మన కస్టమర్కి అర్థం అవడం కోసం అండి. ఓకేనండి, చూసారు కదా, చూడండి, FL దగ్గర దగ్గర హండ్రెడ్ dB దాకా ఇచ్చాడండి. బాసును ఫస్ట్ నుంచి ఇంతేనండి, 100, 50 అయితే ఉంటుంది. ఈ యొక్క బ్లూటూత్ ఈ యొక్క రిమోట్ కిట్ కొద్దిగా అప్డేట్ ఇవ్వడం వల్ల మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందండి, ఎక్సలెంట్గా వచ్చింది. ఓకేనండి, ఇప్పుడు ఇది ఫ్రంట్ మనం లెఫ్ట్ 70 పెట్టామండి. సరౌండింగ్ వచ్చేటప్పటికి 75 పెట్టుకోవాలి. అలాగే ఇది వచ్చేటప్పటికి
75 పెట్టాం కదండి, 76 అంటే లెఫ్ట్ రైట్ మీద సరౌండింగ్ ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉండాలి, సరౌండింగ్ మీద సెంటర్ ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉండాలి. సబ్ అన్నది మన ఓఫర్ తగ్గట్టు మనం ఇక్కడ ఆపరేటింగ్ చేసుకోవాలి. ఒకవేళ 65లో మనకి ఓకే బీటింగ్ బాగుంది ఎక్సలెంట్గా వస్తుందంటే ఈ వర్క్ మెయింటైన్ చేసుకోండి, మన కస్టమర్కి అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్, చూసారు కదా ఫ్రంట్ అయితే చాలా ఎక్సలెంట్ లుకింగ్ అయితే చాలా బాగుందండి, సిల్వర్ అండ్ బ్లాక్. ఓకే ఫ్రెండ్స్, ఓకేనండి. ప్లీజ్ అండి మరొకసారి చెప్తాను ఏమనుకోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి మీ సపోర్ట్ని అయితే మాకు ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే బాయ్ అండి, మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఇదైతే డెలివరీ వెళ్ళిపోతుందండి, షార్ట్ వీడియోలో పెడతానో పెట్టనో కూడా తెలీదు, వచ్చి పట్టుకెళ్ళిపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.